దేశంలో ఏ జూకు ఉండనన్ని ప్రత్యేకతలు విశాఖ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఉన్నాయి. మూడు వైపులా పచ్చని ఎత్తైన తూర్పు కనుమలు, మరోవైపు సుదీర్ఘ సముద్ర తీరం. వాటి ఒడ్డున 1971లో 625 ఎకరాల్లో విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్క్ ఏర్పాటు చేశారు. సుమారు 800 జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉండే ఈ జూ జీవన వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకుంది. దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న ఈ జూని మళ్లీ వివాదం చుట్టుముడుతోంది. అభివృద్ధి పేరిట జూను తరలిస్తున్నట్లు ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని విశాఖ వాసులు చెబుతున్నారు. జూను తరలిస్తే సహించేది లేదని ప్రజా రాజకీయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చాలా బాధపడుతున్నారు. ఏం చేద్దంటే షిఫ్టింగ్ అనేది చాలా దురదృష్టకరమైన మా ఉద్దేశం. అంచేత ఏంటంటే తర్వాత కంబాలకొండ విషయంలో కూడా ఆయన ఏదో చెప్పారు, ఏదో నైట్ సఫారీ అని. తర్వాత ఒక బొటానికల్ గార్డెన్ కూడా డెవలప్ చేద్దామని ఏదో ఉద్దేశం. అంటే ఏంటి, ఈ 650 ఎకరాలు దాదాపు ఈ పార్కులో ల్యాండ్ని రకరకాలైనటువంటి ఉపయోగాలు చేద్దామని వాళ్ళ ఉద్దేశం అని ఆ మినిస్ట్రీ యొక్క ఉద్దేశం అనుకుంటున్నాం. ఆ విషయంలో ఏంటంటే మరి ప్రజలందరూ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. మనకి ఈ జూ దాదాపు 50 సంవత్సరాల కింద పెట్టినటువంటి జూ చాలా ముఖ్యమైనటువంటి పబ్లిక్ ఫెసిలిటీ, టూరిస్ట్ అట్రాక్షను. తర్వాత మనకి ఒక గ్రీన్ ఏరియా, గ్రీనరీ అనమాట. అటువంటి పరిస్థితుల్లో దాన్ని డిస్టర్బ్ చేయడం మంచిది కానీ ఉద్దేశంతో చాలామంది ఈ వార్త చూసిన తర్వాత చాలా బాధపడుతున్నారు. ఏం చేద్దంటే షిఫ్టింగ్ అనేది చాలా దురదృష్టకరమని మా ఉద్దేశం.